నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీవత్సవ్ కుమార్ గారు. సార్తో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్కారం అండి. రైట్ సార్, సో ఆయుర్వేదిక్ నుంచి ఇప్పుడు కాదు, గత ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మంచి ఉంది. సో సార్, అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి? అంటే ఆయుర్వేదిక్ లో ఎలాంటి జబ్బునైనా నయం చేసుకోవచ్చు అంటారా? ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు మనకు అందించినటువంటి అపూర్వమైన కానుక ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం కొన్ని వేల మహర్షులు ఋషుల పరంపర ద్వారా, గురు శిష్య పరంపర ద్వారా మనకు అందించిన అమూల్యమైన కానుక. దీన్ని మనం భారతీయ వైద్య విధానం కింద మనం తీసుకుంటాం. ఇవేంటంటే దీంట్లో మన చుట్టూ ఉండేటువంటి వనమూలికలు మరియు ఖనిజాలతోటి మానవుడు ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వచ్చిన వ్యాధుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే విషయాన్ని ఆయుర్వేదం చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. ఎందుకంటే కొన్ని స్వస్థవృత్తము అనేటువంటి ఒక అధ్యాయంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఏ విధమైనటువంటి పనులు చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, దినచర్య అని. ఋతుచర్య అంటే ఏంటంటే ఆయా ఋతువులను అనుసరించి వచ్చేటువంటి వ్యాధులు, ఆ వ్యాధులను ఏ విధంగా మనం ఆయా ఋతువుల్లో ఏ విధమైన లక్షణాలు పాటించినట్లయితే, ఏ విధమైనటువంటివి పాటించినట్లయితే మనం ఆ వ్యాధుల నుంచి బయటపడతాం, సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, వాటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఈ విధంగా మనం పాటించినట్లయితే మనం ఏ విధమైన వ్యాధులకి గురి కాకుండా చక్కగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదేవిధంగా ఇదేంటంటే పంచకర్మ చికిత్స అని ఒక చికిత్స ఉందండి. దీంట్లో అపునర్భవ చికిత్సలు అంటాం. ఈ అపునర్భవ చికిత్సలు అంటే ఏమైతే అంటే మనం వాట్ ఈస్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ద డిసీజ్, డిసీజ్కి ఏవి కారణమవుతాయో వాటిని బయటికి పంపించి వేయటం ద్వారా మనము డిసీజ్ని తగ్గించగలుగుతాం. వాటికి ఏ వ్యాధికి కారణమైతే ఏ ఉంటాయో వాటిని బయటికి పంపిస్తే తిరిగి ఆ వ్యాధి మరలా రాకుండా ఉంటాయి. అందువల్ల ఇది అపునర్భవ చికిత్స అంటాం. కానీ దేనికైనా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఆయుర్వేదం కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని అసాధ్య వ్యాధులు చెప్పారు, కొన్ని సాధ్య వ్యాధులు చెప్పారు, కొన్ని ఎన్నో కష్టసాధ్య వ్యాధులు కూడా చెప్పారు. ఈ విధంగా మనం ఏంటంటే మనం ఆయుర్వేదం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అసాధ్య వ్యాధుల్ని మనం చాలా చక్కగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒకప్పుడు ఏదైనా సరే మూలికలు కావచ్చు, ఏదైనా సరే చాలా స్వచ్ఛంగా ఉండేటి, ఇప్పట్లో పొల్యూషన్ అలాగే ప్రతిదీ కల్తీ ఇవంతా కూడా జరుగుతుంది కదా, మరి మనకి ఇవన్నీ కూడా ఇప్పటి కాలంలో దొరుకుతాయంటారా? కొన్ని కొన్ని దొరుకుతాయండి. ఉదాహరణ కేరళ ఉంది, నార్త్ ఇండియాలో హిమాలయాస్ దగ్గర మంచి మంచి మూలికలు దొరుకుతాయి. అదేవిధంగా మన మానవుడు ఏంటంటే తన అత్యాశతోటి వాటిని అడల్ట్రేట్ చేస్తున్నాడు. అడల్ట్రేట్ చేయటం వల్ల ఏమవుతున్నదంటే మనకి మంచి మూలికలు దొరకటంలే. ఈ కేరళలో ఉన్నటువంటి ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ ఉంది, TBGRA, వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ మంచి మంచి మూలికలను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధమైనటువంటి మూలికలు మనం ప్రజలకు అందించాలి అనే ఒక విధానంతో మంచి మంచి మూలికల్ని వాళ్ళు అందిస్తున్నారు అందరికీ. అదేవిధంగా మనం నార్త్ ఇండియాలో చూసినట్లయితే కొన్ని మంచి మూలికలు దొరుకుతాయి. ఇవన్నీ ఏంటంటే మనం గుర్తించగలగాలి. మనం ఏది మంచి మూలిక ఏది ఇది గుర్తించగలిగితే అప్పుడే మనం మంచి వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించిన వాళ్ళం అవుతాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆయుర్వేద వైద్యం అంటే ప్రతి వాళ్ళకి చులకనైపోయింది. ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆయుర్వేద వైద్యం కానివాడు కూడా ఈ మామూలుగా ఈ ప్రకటనల్లో కానీ ఈ మీడియా ద్వారా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చెప్తారు. వాళ్ళకి తెలియదు అవేంటో మూలికలు, అయినా సరే చెప్పడం దాన్ని గుడ్డిగా ఆచరించి చాలామంది బాధపడుతున్నారు. ఒక్కటే నేను ప్రేక్షకులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైనా మీరు వాడదలుచుకుంటే క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి ఈ విధంగా చెప్పారు, ఇది వాడవచ్చా కాదా అనేది అని మనం తెలుసుకొని వాడుకోవాలి. అదేవిధంగా ఇంకా ఆయుర్వేద వైద్యం, ఇప్పుడు పారాసిటమాల్ ఉంది, జ్వరానికి అందరికీ ఒకటేలాగా పనిచేస్తుంది. కానీ ఆయుర్వేద మందులు ఏమవుతుంది అంటే బాడీ కాన్స్టిట్యూషన్ అనుసరించి పనిచేస్తాయి. శరీర తత్వాన్ని, వాడి యొక్క శరీర తత్వం ఏంటి, దాన్ని అనుసరించి పనిచేస్తాయి. నాకు పనిచేసేది ఔషధం మీకు పనిచేయకపోవచ్చు, మీకు పనిచేసి ఇంకొకరికి పనిచేయకపోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నాకు కీళ్ళ నొప్పులు తగ్గినాయని చెప్పి ఆ మందే పక్క వాళ్ళు గీయటం, ఆ పక్క వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ యొక్క సీట్ ఆఫ్ ద డిసీజ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళది పనిచేయకపోవటంగా కాకపోవటం ఏదో వేడి చేసిందంటాం అదంటాం ఇదంటాం, దానివల్ల ఆయుర్వేదం మాకు పడదు అనేటువంటి ఒక అపోహకు గురి అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆయుర్వేదం వెనకబడుతున్నది. ఓకే అండ్ సార్, ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వేసుకున్న వెంటనే తగ్గిపోవడం చూస్తుంటాం, బట్ ఆయుర్వేద మెడిసిన్ ఏంటి అని అంటే కొంచెం టైం తీసుకుంటుంది అని అంటారు. టైం తీసుకుంటే రూట్ కాజ్, వాట్ ఈస్ ద కాజ్ ఫ్యాక్టర్ ఫర్ ద డిసీజ్, ఆ డిసీజ్కి ఏది కారణం అవుతుందో దాన్ని దాన్ని తీసివేస్తుంది. అందువల్ల
తొందరగా కొద్దిగా లేటుగా పనిచేస్తుంది. కానీ దీనిలో కూడా కొన్ని ఔషధాలు ఉన్నాయి, రసౌషధాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, వేసుకున్న వెంబడే పనిచేస్తుంటాయి. అయితే అవి చాలా జాగ్రత్తగా డాక్టర్ సలహాను అనుసరించి మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే రూట్ కాజ్ అయితే, ఉదాహరణకు పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కొయ్యాలంటే తొందరగా కోస్తాం, దాన్ని మొదలతో దియ్యాలనుకోండి, తవ్వాలి, వేళ్ళని దియ్యాలి, టైం పడుతుంది. అందువల్ల ఇది కూడా అంతే. ఓకే, సో మనకేంటంటే పర్మనెంట్ సొల్యూషన్, ఇది అది టెంపరరీ సొల్యూషన్ అయితే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనుకోవచ్చు. ఏ వైద్యాన్ని మనం తక్కువ చేయకూడదు. ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నాయి, అల్లోపతి వైద్యం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, పక్షవాతం కానీ, సోరియాసిస్ కానీ, ఇంకా మిగతా చాలా వ్యాధులు ఉన్నాయి. అవన్నీ వాటికి ఏంటంటే ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలా ప్రధానంగా మనం తీసుకుంటే ఎక్కువ శాతం మంది ఎట్ ప్రెసెంట్ చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, జుట్టు ఊడిపోవడం, ఇతరితర పేలు కొరకడం అని చెప్పేసి చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి విధమైన వైద్యం ఉందంటారు? మనం ముందర ఏంటంటే అండి, ఇప్పుడు చాలా చిన్న పిల్లల్లో కూడా, ఉదాహరణకు 15-16 ఏళ్ళ పిల్లల్లో కూడా జుట్టు తెల్లబట్టడం జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే ఆహార అలవాట్లు, 50% ఆహారం అలవాట్లు. ఎందుకంటే ముందర ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ స్పీడ్ యుగం. ఒక కాలర్ ఉన్నారు సార్, వన్ సెకండ్. అనిల్ గారు నమస్తే అండి. హలో, హలో అనిల్ గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అనిల్ గారు. మరి తెలుసు సార్, రావాపేట ఉండేది మేము. ఏం లేదు సార్, చెప్పాక కనీసం ఉంది సార్ మాకు, ఐదు ఆరు సంవత్సరాలు వచ్చింది. ఏమండి కరెక్ట్గా చెప్పండి సార్, మీరు వినపడా సరిగ్గా? కనీటం సార్ అంటే చెవి పక్కనే కనీటం ఉంది, గడ్డ పెద్ద గడ్డ లేదు, అది కనీటం అంటారు. సర్జరీ చేసుకోవాలి అంటున్నారు. అది ఎప్పటి నుంచి ఉందండి మీకు? అది ఒక 5-6 సంవత్సరాలు వచ్చింది సార్. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చినట్టు నేను చూసి అది మన మందుల వల్ల తగ్గుతుంది, దానికన్నా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయండి ఆయుర్వేదంలో, అది కనుక వాడితే తగ్గుతుందా లేదా చూసి అప్పుడు చెప్తానండి. కణితి యొక్క ప్లేసు, ఎన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చి లోపలికి వ్యాపం చేసి, బహుశా సెబాషియస్ సిస్ట్ అయి ఉంటుంది మీకు, మామూలుగా ఆయుర్వేదంలో గ్రంథి అంటాము. ఈ గ్రంథి యొక్క చికిత్సలు ఉన్నాయి కొన్ని, ఆ చికిత్సలు మనం చేసినట్లయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది మేము చూడాలి, చూసి కానీ మనం అంటే తగ్గుతుందా తగ్గదా ఎంత మటుకు తగ్గుతుంది అనేది మనం చెప్పగలం. ఓకే, రైట్ అనిల్ గారు. సో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి ఇందిరాభవన్ అండి, ఇందిరాభవన్ దగ్గర, ఇందిరాభవన్ పక్క సందు, శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ అని ఉంటుంది, అక్కడ మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవచ్చు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అనిల్ గారు. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 50% ఆహారం. ఇప్పుడు స్పీడ్ యుగంలో అందరూ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడిపోయినారు, దాంట్లో రకరకాల కాంబినేషన్స్, విరుద్ధ ఆహారాలు అంటారు ఆయుర్వేదంలో. అవి ఏంటంటే టాక్సిన్స్ డెవలప్ చేస్తాయి బాడీలో, రకరకాల ఫుడ్లు, కెమికల్ కలర్స్ అవన్నీ వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిన్స్ డెవలప్ కావటం వల్ల అవి హెయిర్ ఫాలింగ్ని ఎక్కువ చేస్తాయి. అంతేవిధంగా స్ట్రెస్, టెన్షన్, మానసిక ఆందోళన, చింత, క్రోధం, భయం ఇవన్నీ కూడా మన హెయిర్ ఫాలింగ్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంకో విధంగా ఆహార పలమట్ల దీర్ఘకాలిక వ్యాధులు గురి కావటం, నెక్స్ట్ టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, వాటి వల్ల కూడా ఈ హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. అదేవిధంగా లేడీస్లో మనం గమనించినట్లయితే ఈస్ట్రోజన్ హార్మోను జుట్టు పెరగడానికి కారణమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళల్లో ఏమవుతుందంటే ప్రసవానంతరం డెలివరీ అయిన తర్వాత జుట్టు ఊడిపోతుంది. నెక్స్ట్ మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత, వయస్సులో ఆగిపోయిన తర్వాత కూడా జుట్టు ఊడిపోతుంది. అదేవిధంగా గర్భనిరోధక మందులు ఉంటాయి కదా, అవి ఎక్కువ కాలం వాడినా కూడా జుట్టు ఊడిపోతుంటుంది. నెక్స్ట్ థైరాయిడ్ సమస్య కానీ ఉన్నట్లయితే జుట్టు ఊడిపోతుంది. వీళ్ళలో ఎక్కువగా హెచ్బీ పర్సెంటేజ్ అంటే బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు, హెచ్బీ పర్సెంట్ రక్తం తక్కువగా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఐరన్, బీ12, మ్యాంగనీస్ అవన్నీ తక్కువగా ఉన్నప్పుడు కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అదేవిధంగా బాహ్య కారణాలు కనుక చూపించినట్లయితే ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, తల్లో ఉండే ఇన్ఫెక్షన్స్, చుండ్రు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కాల్ప్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ అని అంటే రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జుట్టు తల్లలో వచ్చేవి, వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. నెక్స్ట్ బాహ్య కారణాలు గమనించినట్లయితే వాతావరణ కాలుష్యం, వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అదేవిధంగా ఎక్కువ ఈ దుమ్ములో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ జుట్టు ఊడిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ హార్డ్ వాటర్ తోటి రెగ్యులర్గా తలస్నానాలు చేసినట్లయితే పిహెచ్ వాల్యూ తేడా వస్తుంది, దానివల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.
అందుకని కొంతమంది నాకు వాటర్ పడదు సార్, ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఊడిపోతున్నది అంటారు. దానికి కారణం ఏంటంటే వాటర్లో ఉండే పిహెచ్ వాల్యూ, మన స్కాల్ప్ మీద ఉండే పిహెచ్ వాల్యూ డిఫరెన్స్ వచ్చేసి దానివల్ల జుట్టు ఊడిపోతుంటుంది. అదేవిధంగా కెమికల్ ఉండే షాంపూస్ ఎక్కువ కాలం వాడటం, రకరకాల షాంపూలు అడ్వర్టైజ్మెంట్లో కనిపించినటువన్నీ బాగా పెరుగుతుందేమో ఒక ఆశతో ఎక్కువ వాడటం, దానివల్ల కూడా ఊడిపోతుంది. రకరకాల నూనెలు మార్చి మార్చి వాడటం, దానివల్ల కూడా ఊడిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ హెయిర్ డ్రైయర్స్ ఉపయోగించడం ఎక్కువ కాలం, ఎందుకంటే హెయిర్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, డ్రైయర్ ఉపయోగిస్తే తొందరగా డ్రై చేయటం వల్ల ఏమైతుంటే లోపల ఉండేటువంటి హెయిర్ రూటు ఎండినట్టు అయిపోతుంది, దానికి సర్క్యులేషన్ తగ్గుతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ విధమైన కారణాలు వల్ల ఏమంటే జుట్టు ఊడిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మనం జుట్టు ఊడిపోతుంది అనగానే ఆందోళన చెందకూడదు. ఆందోళన చెందినట్లయితే ఎక్కువ జుట్టు ఇంకా ఊడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఫ్యాక్టర్ హెయిర్ ఫాలింగ్, అది కనుక్కోవాలి ఫస్ట్. రక్తలోమే, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే హార్మోన్ తేడా ఏమన్నా ఉందా, లేకపోతే లాంగ్ స్టాండింగ్గా మందులు వాడటం ఎక్కువ, యాంటీబయాటిక్స్, నెక్స్ట్ ఏంటంటే ఈ క్యాన్సర్కి సంబంధించిన మందులు కానీ, లేదా బీపీకి సంబంధించిన మందులు కానీ లాంగ్ స్టాండింగ్ మందులు వాడటం, విటమిన్ ఏ కంటి బాగుంటుంది, చాలామంది కొన్ని రోజుల పాటు విటమిన్ ఏ వాడతారు, కొంతమంది హెఫారిన్ అని చెప్పి కొన్ని మందులు వాడుతుంటారు, వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది. ఇవన్నీ మనం కనుక్కోవాలి ఫస్ట్. ఏదైతే మన జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుంది అది కనుక్కొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే మనకి పనిచేస్తుంది. అంతేగాని ఏ మన ఉదాహరణకి బ్లడ్ తక్కువగా ఉంది, ఎనీమియా కరెక్ట్ చేసుకోకుండా నువ్వు ఎన్ని మందులు వాడిన ఉపయోగం ఏముండదు. కాబట్టి మనం ఎనీమియా ఫస్ట్ కరెక్ట్ చేసుకొని తర్వాత కానీ మనం కనుక మందులు వాడుకున్నట్లయితే అప్పుడు బాగా మనం క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. అలాగే సార్, ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రైకాలజీ అంటే ఏంటి? ఆయుర్వేదిక్ ట్రైకాలజీ అంటే వైద్య వల్లభము, కొన్ని ఆయుర్వేద ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, చరకము, సుశ్రుతము, వైద్య వల్లభము, చక్రదత్తము మొదలైన వాటిల్లో శిరోరోగాలు అనే ఒక అధ్యాయంలో ఈ హెయిర్ ఫాలింగ్, శిరస్సు, ఇది శిరోజాల గురించి చెప్పారు. వాటికి వచ్చేటువంటి వ్యాధులు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, ఎందువల్ల జుట్టు ఊడిపోతుంటుంది, ఎందువల్ల బట్టతలు వస్తుంది, ఎందువల్ల పేనుకొరు కూడా వస్తుంది, జుట్టుకు తెల్లబట్టానికి గల కారణాలేంటి, దాన్ని మనం ఆయుర్వేద ట్రైకాలజీ కింద తీసుకోవచ్చు. కొన్ని వందల యోగాలు వాటిల్లో ఈ శిరోజాల యొక్క సంరక్షణ గురించి చెప్పబడింది. అందువల్ల ఆ ఆయుర్వేద ట్రైకాలజీ కానీ మనం ఉపయోగించినట్లయితే, ఆయుర్వేద ట్రైకాలజీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ హెయిర్ ఫాలింగ్ ఏ విధంగా ఉంటుందో దాన్ని అరికడతాం. ఓకే, అది నెక్స్ట్. ఇంకోటి ఏంటంటేనండి, ఈ ఆయుర్వేద ట్రైకాలజీ ద్వారా ఏం లేదంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పద్ధతుల ద్వారా మనం హెయిర్ స్కాల్ప్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే కరెక్ట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ అరెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే లోపల ఏదన్నా సోరియాసిస్ కానీ అట్లాంటివి ఉంటే అరెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నిద్రలేమి మొదలైనటువంటివి అంటే తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా వచ్చేటట్టు చేస్తుంటే నల్లటి ఒత్తైన జుట్టు రావడానికి అవకాశం ఉండేటట్టు చేస్తుంది. దీనికి కొన్ని ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి, వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే చాలా చక్కగా మనం హెయిర్ గ్రోత్ పెరగడానికి. నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్ అని ఉంటాయి, హెయిర్ చిట్లుతుంది చివరి, హెయిర్ అంతా బాగానే ఉంటుంది చివరి చిట్లుతుంది, అవి కూడా చాలా చక్కగా మన ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు బాల్యంలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే చిన్న వయసు వాళ్ళకే తెల్లబడిపోవడము, వెంట్రుకలు ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం చాలా చిన్నపిల్ల 10 ఏళ్ళ వయసు వాళ్ళకి కూడా. సో వీళ్ళకి మనం ఆయుర్వేదిక్ మందులు వాడొచ్చు అంటారా? బ్రహ్మాండంగా వాడొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అన్ని హెర్బల్ మెడిసిన్ ప్రాబ్లం ఏమీ లేదు. చిన్నతనంలోనే మనకి మామూలుగా అయితే వంశపారంపర్యంగా బాల్డ్నెస్ కానీ మరియు ఈ తెల్లబట్టం కానీ జరుగుతుంది. చిన్నతనంలోనే తెల్లబడిదన్న కారణం ఏంటంటే చెప్పాను కదా ఇందాక, ఆహారపు అలవాట్లు, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటూ కలర్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, నెక్స్ట్ అంటే వాతావరణ కాలుష్యం, హెయిర్ గురించి అసలు పట్టించుకోకుండా దుమ్ములు ఆడేసి అలాగే ఉండడం చిన్నపిల్లలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫుడ్డే 50% ఫుడ్ వాళ్ళు ఏదంటే అవి తింటూ ఉంటారు పిల్లలకు ఇష్టంగా, ఎక్కువ కలర్డ్ ఫుడ్ అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మన ఆరోగ్యం చెడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ పురుగు మందులు. ఈ పురుగు మందులు చల్లుతుంటారు మెంబడే, ఉదాహరణకి బెండకాయలు ఉన్నాయి, బెండకాయలకి రెగ్యులర్గా రోజు చల్లుతారు పురుగు మందు, వంకాయలకి. ఎందుకు చల్లుతారంటే పురుగు రాకుండా. తర్వాత ఎంబడే అని కోసి ఎంబడే ఒక 2-3 రోజులు ఉండి అమ్మేస్తారు, దాని రెసిడ్యువల్ అంతా దాంట్లోనే ఉంటుంది. ఆ ఉండేటువంటి ఆహారంలో మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే రెసిడ్యువల్ బాడీలోకి వెళ్ళిపోతుంది, దానివల్ల కొన్ని టాక్సిన్స్ డెవలప్ అయ్యి
మనం హెయిర్ ఫాలింగ్ అవటం కానీ ఇంకా బాడీలో ఉండే కొన్ని సిస్టమ్స్ పాడవటం కానీ జరుగుతుంది. ఇంకా మనం బయట తిన్నామంటే అసలు కడక్కుండా కూడా వేసేస్తారు కాబట్టి అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, కేకులు, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ, చాక్లెట్స్ పిల్లల్లో ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా తెల్లబడుతుంది. నెక్స్ట్ పులుపు, కారము, ఉప్పు పదార్థాలు ఎక్కువ తీసుకున్నట్టే తెల్లబడు. మెయిన్ ఉప్పు, ఉప్పు ఎక్కువ తిన్నట్టయితే జుట్టు తొందరగా తెల్లబడుతుంది. ఓకే, అందుకని ఉప్పు నార్మల్గా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఈ మసాలాలు రోజు చికెన్ మొదలైనటువంటి మాంసాహారం కన్జ్యూమ్ చేయటం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే తెల్లబడడానికి కారణం. ఒకప్పుడు మనం ఏం చేస్తున్నాం, అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకి తెల్లబట్టం, బాల్డ్ హెడ్ రావటం జరుగుతాం. కానీ ఇప్పుడు 25, 26 వాళ్ళకి బాల్డ్ హెడ్లు, నెక్స్ట్ జుట్టు 18, 20 ఏళ్ళ వాళ్ళకి జుట్టు తెల్లబట్టము మొదలవన్నీ చూస్తున్నాం. దానికి కారణం మెయిన్ ఏంటంటే వాతావరణం, నెక్స్ట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, అదొకటి స్ట్రెస్. పిల్లల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు చదువులో ముందర పరిగెత్తాలి మనం, వాడికంటే ఎక్కువ చేయాలి, ఎక్కువ రావాలి, మార్క్ ఫస్ట్ మార్క్ రావాలి, నెక్స్ట్ సీట్ మెడికల్ సీట్ కొట్టాలి, ఇవన్నీ వాడి ఆరోగ్యం మీద మరియు దీని మీద ప్రభావం చూపిస్తాయి. ఇవన్నీ తగ్గించుకొని ఎప్పుడైతే మనం గనక ఆయుర్వేద మందులు తీసుకుంటామో చాలా చక్కగా మనం ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని బిలో 40 ఇయర్స్ వాళ్ళకి గనక మనం గనక మందులు వాడుకున్నట్లయితే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా చక్కగా మనం హెయిర్ ఫాలింగ్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే ఈ తెల్లబట్టం, జుట్టు తెల్లబట్టం పిల్లల్లో చక్కగా మనం నివారించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, చాలామంది ఇప్పుడు అంటే జుట్టు లేని వాళ్ళు జుట్టు పెట్టించేసుకోవడం వెంటనే ఇది ఒకటి అంటే ట్రీట్మెంట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి జుట్లు పెట్టించేసుకోవడం ఇది చేస్తూ ఉంటారు. వీటి వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండదా? ఉంటుందండి. అదేంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, లోపలికి గుచ్చుతారు. ఇవన్నీ ఇవి అప్పటికప్పుడు అనిపించవు, తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అన్నీ వస్తుంటాయి కదా, అప్పుడు వాళ్ళు ఆ ఇష్యూలన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వీటికి యోగాలు ఏమన్నా ఉన్నాయా సార్? చాలా యోగాలు ఉన్నాయండి మన ఆయుర్వేదిక్లో. ఈ వైద్య మనోరమ కానీ, వైద్య వల్లభం కానీ, చక్రదత్తం కానీ, వాటిల్లో చాలా అద్భుతమైనటువంటి యోగాలు కొన్ని చెప్పబడ్డాయి. ఉదాహరణకి నల్ల నువ్వులు, నల్ల నువ్వుల పూలు మనం కనుక సంపాదించగలిగితే నువ్వు పంట పండుతుంది కదా, నా నువ్వుల పూలు ఒకటి. నెక్స్ట్ పల్లేరుకాయలు, ఈ రెండు కలిపి మెత్తగా నూరుకొని ఆవు పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకొని తలకు పెట్టుకున్నట్లయితే జుట్టు ఊడిపోవటం తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నల్లగా తెల్లగా నల్లటి ఒత్తైన జుట్టు రావడానికి 15 రోజుల్లోనే వస్తుంది అది. ఇది మంచి, అసలు వినేవాళ్ళు, చాలా మంచి అవకాశం, చాలా బాగా పనిచేస్తుందమ్మా అది. ఇంకోటి ఏంటంటే మనం డాండ్రఫ్ కానీ జుట్టు ఊడిపోవటం కానీ ఉన్నట్లయితే ఒక 25 ml నిమ్మకాయ జ్యూస్, నిమ్మరసం తీసుకొని దానికి ఒక 150 ml కొబ్బరి నూనె కలిపి ఓన్లీ కొబ్బరి నూనె మాత్రం మిగిలేటట్టు సన్నటి సెకన కాచుకోవాలి. ఓకే, నిమ్మకాయ ఎంత పీల్ చేసేలా, నిమ్మకాయ నిమ్మరసం బాగా ఎగిరిపోయింది, ఆ జుట్టు రోజు అక్కడ అప్లై చేసుకుంటున్నట్టయితే ఆయిల్ కానీ జుట్టు పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి, డాండ్రఫ్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చాలా మంచి టిప్స్ సార్. అసలు నిజంగా అంటే ఆయుర్వేదిక్ లో మనం ఇంట్లోనే చేసుకోగలిగే వైద్యం మనకి ఉంది అసలు. ఓకే సార్, డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. రైట్ సార్, అలాగే ఇంకా ఏమన్నా యోగాలు అంటే ఇప్పుడు చుండ్రు ఇలాంటివి కూడా వింటుంటాం కదా, వీటికి కూడా తెలియజేయండి సార్. చాలా మంచి యోగాలు ఉన్నాయి. మామిడి, ఇప్పుడు మామిడికాయల సీజనం, దాంట్లో మామిడి జీడి దొరుకుతుంది, లోపల ఉండే జీడి అంటారు కదా, ఆ జీడి గసగసాలు, మామిడి జీడి కనుక 100 గ్రాములు, గసగసాలు 50 గ్రాములు తీసుకొని దాన్ని మెత్తగా చితగొట్టి దాంట్లో కొబ్బరి నూనె ఒక 200 ml. నెక్స్ట్ ఇంకో ఏంటంటే గానుగ నూనె అని వస్తుంది, గానుగు గింజలు ఉంటాయి, ఆ గానుగు గింజల నూనె ఒక 50 ml ఇవి తీసుకొని వాటిని ఏం చేస్తారంటే దాంట్లో వేసి అవి నల్లగా సన్నటి సగం నల్లగా మాడిపోయేదాకా కాచుకొని దాని గనక పైన తలకు పూసుకున్నట్లయితే చుండ్రు కానీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి. ఇంకా జుట్టు పెరగడానికి ఏంటంటే సంపంగి పూలు, మనకు తెలుసు సంపంగి పూలు ఉంటాయి కదా, ఆ సంపంగి పూలు అన్న నల్ల నువ్వులు, సంపంగి పూలు నవ్వుల నువ్వులు ఏం చేస్తారంటే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చేసుకోవాలి నా నువ్వుల నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ వేసి దాంట్లో కానీ బాగా కాకబెట్టి ఈ నల్లగా అయిపోయి మాడిపోయిన నల్లగా అయిపోవాలి అవి నువ్వులు పూలు అయిపోయిన తర్వాత సన్నటి సెగన కాచుకోవాలి, ఎక్కువ మంట ఉండకూడదు. ఆ గాని వడపోత పోసుకొని రోజు రాచుకుంటున్నట్లయితే చాలా ఎఫెక్టివ్గా నల్లటి ఒత్తైన జుట్టు
ఒక 25-30 డేస్లోనే బాగా పెరుగుతుంది. మీరు ఈ మాట చెప్పంగానే నెక్స్ట్ చూసే వాళ్ళందరూ కూడా ఇంకా స్టార్ట్ చేసేస్తారు సార్. నెక్స్ట్ ఏంటంటే మర్రిమూడలు చిగుళ్ళు ఉంటాయి కదా, మర్రిమూడలు చిగుళ్ళు ఒక 100 గ్రాములు. నెక్స్ట్ ఏంటంటే గుంటకలగరాకు మనకు ఉంటుంది, భృంగరాజ అంటాం గుంటకలగర, ఆ బయట దొరుకుతుంది, అది 100 గ్రాములు తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక 50 గ్రాములు మన ఉసిరికాయ పొడి కలిపి ఒక 600 ml కొబ్బరి ముళ్ళు ఇవన్నీ వేసి బాగా కాగబెట్టి తలకు పూసుకున్నట్లయితే అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలదా నరికొడుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అవి చాలా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నల్లగా జుట్టు నల్లగా తయారవుతుంది. ఏంటంటే మనం ఈ చెప్పేవన్నీ ఏంటంటే చాలా కాలం వాడాలి, అంతేగాని 2 రోజులు పూసుకొని అయ్యో ఇంకా 3 రోజులకు వచ్చాయంటే కుదరదు, అదొకటి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు మనం ఏం చేయాలంటే మన కారణం ఏంటో కనుక్కొని దానికంత తర్వాత మనం పూసుకోవాలి, అదొకటి. నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే కొన్ని కొన్ని పడతాయి, కొన్ని కొన్ని పడవు. మనం ముందర చూసుకొని మనకు పడుతుందా లేదా ఆయిల్ చూసుకొని అప్పుడు మనం వాడుకోవాలి, అదొకటి కూడా గమనించాలి ప్రేక్షకులు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జుట్టు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి దాదాపు బిబ్బులే 40 ఇయర్స్ ఓకే వాళ్ళకి ఏం చేస్తారంటే గుంటగలగర ఒక 100 గ్రాములు 50 గ్రాములు తీసుకోవటం. నెక్స్ట్ ఏంటంటే నల్ల వేయించిన నల్ల నువ్వుల పొడి ఒక 100 గ్రాములు తీసుకోవటం, ఉసిరికాయ పొడి ఒక 50 గ్రాములు తీసుకోవటం, దాంతోపాటు చక్కెర పొడి కండ చక్కెర కలకండ అంట కదా కలకండ ఒక 250 గ్రాములు తీసుకొని అన్నీ కలిపి మెత్తటి పొడిగా చేసుకొని రోజు ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ పాలల్లో తాగుతూ ఉంటే క్రమంగా ఈ తెల్లబడ్డ జుట్టు కూడా నల్లగా వస్తుంది. ఓకే సార్, కేశవులు గారు లైన్లో ఉన్నారు, అల్లి ఇప్పుడు తీసుకుందాం. కేశవులు గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. కేశవులు గారు బాగున్నారా? శివకుమార్ గారా? ఓకే ఓకే. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి సార్. చెప్పండి. నమస్తే సార్. నాకు బాగా ఇది కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది, తింటుంటే ఫైల్స్ ఉన్నాయి సార్ నాకు, అది ఎట్లా ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? మీ దగ్గర ఏదైనా ఆయుర్వేదంతో నయం అవుతుందా? ఓకే ఓకే. డాక్టర్ దగ్గరకు పోతే ఆపరేషన్ అన్నారు, నాకు భయం వేసి మీ ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేసుకోవాలండి. డైజెస్టివ్ సిస్టమ్ ఇది డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఫ్రీగా మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. హలో, ఫ్రీగా మోషన్ అయినట్టు అయితే పైల్స్ ఏమి చేయవు, దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. దానికి వేరే ఆయుర్వేదంలో చాలా మంచి మంచి మందులు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనం కనుక గ్యాస్ ట్రబుల్ కానీ ఉన్నట్లయితే మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెయిన్, మనం తీసుకునే ఆహారం వల్లే మన గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అదేనండి, మీరు ఆహార అలవాట్లు మార్చుకోవాలి. అన్ని లోపలేస్తుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గదు, ఫస్ట్ పాయింట్ అది గుర్తు పెట్టుకోవాలి. ఇదేంటంటేనండి, ముందర మనం పచ్చి ఉల్లిపాయలు తినకూడదు, వాడి ఫాల్ఫర్ ఎక్కువ ఉంటుంది, గ్యాస్ ఫార్మ్ అవుతుంది, ఉడకబెడితే తినొచ్చు, ఇట్లాంటివి చాలా లిస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇవన్నీ ఏమవుతుందంటే మన గ్యాస్ని పెంచడానికి నెంబర్ 1 ఏజెంట్స్ అన్నమాట. అందువల్ల మనం ఈజీగా డైజెస్ట్ అయ్యి కడుపులో ఎక్కువసేపు నిల్వ ఉండకూడదు. ఆహారం ఎక్కువ నిల్వ ఉన్నాడంటే ఫెర్మెంట్ అయ్యేదని గ్యాస్ ఫార్మ్ అవుతుంది. ఆయుర్వేదంలో దీన్ని ఊర్ధ్వవాతము అని అంటాము, దీనికి చాలా మంచి మంచి చికిత్సలు ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ పైల్స్కి కూడా చాలా మంచి చికిత్సలు ఉన్నాయండి. ఆపరేషన్ లేకుండా తగ్గించుకునే చికిత్సలు చాలా ఉన్నాయి. మీరు కనుక ఒకసారి కన్సల్ట్ చేసినట్టయితే నేను దాన్ని బట్టి చూసి ఏ విధమైన ట్రీట్మెంట్ మీకు అవసరమవుతుందో దాన్ని బట్టి నేను చేస్తాను. సో అడ్రస్ వచ్చేసి మనకి ఇందిరాభవన్ పక్క వీధి అండి. మనకి శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ అని ఉంటుంది సార్. పేరు వచ్చేసి డాక్టర్ ఎన్ శ్రీవాత్సవ్ కుమార్ గారు. ఓకేనా? అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, మీరు అన్నట్టు స్కూల్ పిల్లల నుంచి స్ట్రెస్ ఇది ఒక వర్డ్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ క్యాపబిలిటీ కెపాసిటీ కంటే ఎక్కువ ఇది అవుతున్నారు, ఇది చేస్తున్నారు వాళ్ళని. దానివల్ల ఏంటంటే మెంటల్ స్ట్రెస్, అదొకటి. చిన్నపిల్లల్లో కూల్ డ్రింక్స్ చాలా ఎక్కువ తాగుతున్నారు,
దాంట్లో మనం చూసినట్లయితే పురుగు మందుల శాతం ఎక్కువ ఉంటున్నది. దానివల్ల కూడా ఈ మధ్య కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలు మా దగ్గరకు వస్తారు, దాదాపు 8 ఇయర్స్ 9 ఇయర్స్ 10. వాళ్ళకి రోజు ఒక బాటిల్ 1/2 లీటర్ బాటిల్ కూల్ డ్రింక్ తాగుతారు. దానివల్ల ఏంటంటే సీరం క్రియాటినిన్ పెరుగుతుంది, కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది, లివర్ ఫంక్షన్ దెబ్బతింటున్నది. అందువల్ల ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా ఈ విధమైనటువంటి ఆహార అలవాట్లకి తగ్గించుకోవాలన్నమాట. వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి మామూలుగా ఎప్పుడన్నా తాగొచ్చు, కాదంటే రెగ్యులర్గా మాత్రం తాగటం చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట. అదేవిధంగా ఇంకా పేలు, చాలామందికి స్కూల్ చిల్డ్రన్స్లో ఎక్కువ ప్రాబ్లం ఇచ్చేది పేలు. నేను పక్క వాడుకుంటే ఆటోమేటిక్గా జంప్ చేస్తాయి వీడ తల్లోకి. దానివల్ల ఏమవుతుందంటే మన వసం దొరుకుతుంది, వసపొడి. ఆ వసపొడి నెక్స్ట్ అంటే సీతాఫల గింజలు దొరికితే సీతాఫల గింజల్ని పప్పు పౌడర్ చేయటం, అది కనుక తలకు పట్టించాలి, మొత్తం కుదుళ్ళ మొత్తం పట్టించేసి ఓ తెల్లగుడ్డ జుట్టేయాలి రాత్రిపూట. ఓకే, తెల్లవారు ఉదయం లేవగానే దువ్వేయాలి, దువ్వితే మొత్తం చచ్చిపోయి బయటకు వచ్చేస్తాయి, మ్యాక్సిమంగా చచ్చిపోతాయి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా జుట్టు పెరగటానికి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుందండి. కరివేపాకు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలవుంజి అంటారు, కలవుంజి, కలవుంజి సీడ్స్ అంటారు, నల్ల విత్తనాలు, నల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర, దాన్ని ఇవి కరివేపాకు, నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి నూనె, మెంతులు, ఈ కలవుంజి, నెక్స్ట్ అంటే గుంటకలగరాకు, ఇవన్నీ కలిపి ఒక అన్నీ కలిపి ఒక ఈక్వల్ పార్ట్లో తీసుకొని వాటిని ఒక 1/2 లీటర్ కానీ 250-400 ml కానీ కొబ్బరి నూనె తీసుకొని దాన్ని కనుక దాంట్లో వేసి బాగా మరగ్గాచి ఆ రోజు ఆయిల్ పూసుకుంటూ ఉన్నట్లయితే చాలా చక్కగా జుట్టు పెరగడానికి, నెక్స్ట్ ఏంటంటే లోపల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గడానికి తగ్గుతుంది. ఎక్కువ మసాజ్ చేసుకోవాలి జుట్టుని, స్కాల్ప్ మసాజ్ చేసుకున్నట్లయితే స్కాల్ప్కి ఏమవుతుందంటే సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెయిర్ రూట్ గ్రోత్ పెరుగుతుంది. ఓకే, అది మెయిన్. ఓకే, రైట్ సార్. మల్లిక గారు లైన్లో ఉన్నారు. హలో మల్లిక గారు, నమస్తే అండి. హలో, హలో మల్లిక గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి మల్లిక గారు. నమస్తే సార్, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నాకు ఒక 1 ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్, ఒక 2-3 మంత్స్ నుంచి ఇది ముక్కు అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉంది నలుగు నొప్పి? ఒక 1 ఇయర్ నుంచి సార్. నాకు సిజేరియన్ అయింది అప్పటి నుంచి. సిజేరియన్ అప్పుడు నడుముకి ఇంజక్షన్ చేశారా? మొత్తం ఇంజక్షన్ చేశారు. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ 92 ఉన్నాం సార్. తగ్గ హైట్? హైట్ 5 ఉంటాను. తగ్గాలమ్మా, వెయిట్ తగ్గాలి మీరు. అదొకటి, మెట్లు ఎక్కడం అట్టాంటి ఏమైనా చేస్తున్నారా? చేయను. మెట్లు ఎక్కకూడదు. నెక్స్ట్ రోజు ఒకసారి మీరు వచ్చినట్లయితే నడుము దగ్గర ఏమైనా ఎముకల్లో తేడా ఉన్నట్టయితే దానికి చాలా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కేరళ స్పెషల్ ట్రీట్మెంట్ ఉందమ్మా, అది చేయించుకోవచ్చు. దాంట్లో ఏమైనా డిస్క్ ప్రాబ్లం కానీ కింద దాకా ఏమైనా నడుము నొప్పి నుంచి కింద దాకా ఏమొస్తుందా, కాలు కింద దాకా నొప్పి ఏమన్నా పాకుతున్నదా? అలాంటివి ఏం లేదు, ఓన్లీ నడుము వరకే ఉంటుంది. అట్లా ఆ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే నిలబడలేను, నాకు తెలియకుండానే అర్థం గంటే కింద కూర్చొని వస్తాం. అదే అదే నడుము దగ్గర అంటే L4 L5 కానీ డిస్క్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా, ఇంటర్వెట్ డిస్క్ బల్జ్ ఉన్నా కూడా ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుందండి. అది ఎక్కువ చేయలేనప్పుడే వస్తుంది, ఎక్కువ నిలబడ్డా వాటి మీద కంప్రెషన్ పడుతుంది, ఆ కంప్రెషన్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. మీరు రోజు ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకోవటం, హాట్ వాటర్ ఫోమెంటేషన్ పెట్టుకోవటం, నెక్స్ట్ ఇంటర్నల్గా కొన్ని మందులు వాడటం, వెయిట్ బేరింగ్ జాయింట్, మోకాలు ఒకటి, నడుము ఒకటి, చీలమండలు ఒకటి, అన్ని వెయిట్ బేరింగ్ జాయింట్స్ అన్నమాట, మన బరువు మోసే జాయింట్లు. అందువల్ల ఏంటంటే దాని మీద కంప్రెషన్ పడకుండా బరువు తగ్గించుకోవడానికి చూడాలి మనం. ఆహారంలో మార్పులు చేసుకోవటం, వాటిని ఎక్కువ చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడము, నెక్స్ట్ మన వెయిట్ని పెరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవన్నీ తగ్గించటం, ఇవన్నీ పాటించి మందులు కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా మీ నడుము నొప్పి తగ్గిపోతుందండి. మరొకసారి, వెయిట్ ఒక కారణం, వెయిట్ అనేది దానికి ఒక కారణం అన్నమాట. మీరు ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే నేను. మల్లిక గారు, సో హాస్పిటల్ వచ్చేసి మనకి ఇందిరా భవన్ పక్క వీధి అండి, శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ వైద్యాలయం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రైట్ సార్, కాలర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. హలో, హలో
చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. నమస్తే. నమస్తే చెప్పండి. నమస్కారం చెప్పండి చంద్రశేఖర్ గారు. మీరు దయచేసి టీవీలో చూస్తూ మాట్లాడద్దు, మీరు వేరే రూమ్ లోకి వెళ్ళి మాట్లాడండి. అట్లా మేడం. హలో చెప్పండి. చెప్పండి సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు సైనిస్ ప్రాబ్లం సార్ అనుకుంటున్నాను సార్. నాకు ఎప్పుడు జలుబు చేస్తుంటది, సైనిస్ ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాను. అది అది బిగించినట్టు ఏమైనా ఉంటుందా సార్? ముక్కు బిగించినట్టు ఉండటము, గాలి సరిగ్గా ఆడకపోవటము. అవును సార్, అట్లే ఉంటుంది సార్. నెక్స్ట్ ఏంటంటే తలనొప్పి రావడం. ఉంది సార్, తలనొప్పి కూడా ఉంటుంది. తుమ్ములు వస్తాయా? తుమ్ములు వస్తుంటాయి సార్. ఇదేది ఇదైతే సైనసైటిస్ ప్రాబ్లం అండి సార్. మీరు సార్ వచ్చినట్లయితే దీనికి నశకర్మ అనే స్పెషల్ కేరళ స్పెషల్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుందండి సార్. అది దాంతోపాటు ఇంటర్నల్గా మందులు వాడుకోవటం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ సార్, ఫ్రిడ్జ్ వాటర్ అట్లాంటివి తీసుకోకూడదు. అట్లాంటివి తీసుకుంటే ఎక్కువ అవుతుంది. దాంతోపాటు లోపలికి మందులు వాడుకుంటూ ఆవిరి పట్టుకోవాలండి. మనం కొద్దిగా ఒక మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్ తోటి రోజు ఆవిరి పట్టుకున్నట్లయితే అవి నాసల్ బ్లాక్లు క్లియర్ చేస్తాయి. అది దీని ఆయుర్వేదంలో దుష్ట ప్రతిక్షాయం అంటాం. అంటే ఫ్రీక్వెంట్ కోల్డ్ రావటము, కాఫ్, నెక్స్ట్ ముక్కు బిగుసుకోకపోవటము, ముక్కు నుంచి నీళ్లు గారడము, ఇవన్నీ లక్షణాలన్నీ దాని యొక్క లక్షణాలు అన్నమాట. మీరు ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే నేను చూసి దాన్ని బట్టి మీకు మందులు వాడతాను, మీరు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు నాకు 2-3 నెలల నుంచి మెడ కూడా చాలా నొప్పి వస్తుంటుంది సార్. ఏం పని చేస్తారు మీరు? నేను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ సార్. ఓకే ఓకే. మీరు మెడ అంటే సర్వైకల్ ఏమన్నా రేడియేషన్ ఏమన్నా డయాబెటీస్ ఉందా మీకు? ఉంది సార్. డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోండి. భుజం ఏమన్నా నొప్పి ఉందా? భుజం కూడా నొప్పి ఉంది సార్. ఈ డయాబెటీస్ వచ్చే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భుజం నొప్పి, నెక్స్ట్ ఏంటంటే మెడ నొప్పులు వస్తుంటాయి. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, డీజనరేటివ్ చేంజెస్ ఒకటి బాడీలో ఉండేది, నెక్స్ట్ ఏంటంటే మెడ ఎముకల్లో తేడాలు రావడం. ఎక్స్రే ఏమన్నా తీశారా? ఏం తీయలేదు సార్. ఇప్పుడు ఏం తీయలేదు. సరే ఒకసారి రండి, మీరు వస్తే నేను చూసి అవసరమైతే తీస్తాను, లేకపోతే అవసరం లేదు, నేను చూసి దాన్ని బట్టి మనం మందులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ చంద్రశేఖర్ గారు. హాస్పిటల్ వచ్చేసి మనకి ఇందిరాభవన్ పక్క వీధండి, శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ వైద్యాలయం. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అలాగే పేలు కొరుకుడు కూడా ఎక్కువ శాతం వింటూ చిన్నపిల్లల్లో రౌండ్ రౌండ్ ప్యాచెస్ వస్తాయి. అవును, దాని పేలు కొరుకుడు అని మనం జెండర్ భాషలో అంటాం. యాక్చువల్ అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. కొంతమందికి ఆ ఇమ్యూనిటీ మన బాడీలో వ్యతిరేకంగా కొంత ఇమ్యూనిటీలో సిస్టంలో మార్పు రావటం వల్ల ఈ విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి, ఈ విధంగా పెయిన్ కొరకడం జనరల్గా మనం చెప్పేటువంటి అవకాశం అవుతుంది. దానికి ఏం చేయాలంటే మనం కొబ్బరి పెంకు ఉంటుంది కదా, విశ్వామిత్ర కపాలం అంటారు ఆయుర్వేదంలో. విశ్వామిత్ర కపాల తైలం, దాని నుంచి తైలం తయారు చేసుకోవడం తీసుకోవడం, లేకపోతే సింపుల్గా ఏం చేస్తే కొబ్బరి పెంకును కాల్చాలి. కాల్చి దాన్ని మసి తీసుకొని దాన్ని కొబ్బరి నూనెలో కలిపి రోజు రెగ్యులర్గా అప్లై చేస్తున్నట్లయితే పెయిన్ కొరకుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెయిన్ కొరకుడికి చాలా మంచి ఎఫెక్ట్గా పనిచేసేది ఏంటంటే ఈ మనం గానుగ నూనె, నెక్స్ట్ ఏంటంటే మందార పూలు గానుగ నూనె, నెక్స్ట్ ఏంటంటే మామిడి జీడి ఇందాక చెప్పినట్టుగా అవన్నీ తీసుకొని ఈ వేప విత్తనాలు, మందార పూలు, గుంటగలగరాకు, నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పిన ఇవి అవన్నీ తీసుకొని ఏం చేయాలంటే దాన్ని ఒక 200 ml గానుగ నూనె, 200 ml కొబ్బరి నూనె మొత్తం కలిపేదన్ను బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని నూరి ఆ పేస్ట్ని అప్లై చేసినా కూడా బాగా రిలీఫ్ వస్తుంది. లేకపోతే ఏం చేయాలంటే దీన్ని తైలంలో వేసి మొత్తం ఇందాక చెప్పినట్టు నల్లగా అయ్యేటట్టు కాచుకొని రోజు అప్లై చేసినా కూడా బాగా రిలీఫ్ కనపడుతుంది. ఓకే రైట్ సార్. అనుష గారు లైన్లో ఉన్నారు. అనుష గారు నమస్తే అండి. కావల్ నుంచి అనుష గారు. హాయ్ అనుష. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో హలో అనుష గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు జుట్టు రాలిపోతుంది, ఎందుకని? జుట్టు రాలి. ఎంత ఏజ్ మీకు? 16 ఇయర్స్. 16 ఇయర్స్? వెయిట్ ఏమైనా ఎక్కువ ఉన్నారా? లేదు. ఏమైనా చుండ్రు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి.
దాన్ని చెప్పాను కదా ఇందాక, చుండ్రు వల్ల రాలిపోతుంది, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వల్ల రాలిపోతుంది. మెన్స్ట్రుయల్ సైకిల్ సరిగ్గా రెగ్యులర్గా వస్తున్నాయా మీకు? మంత్లీ పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా? అనుష అక్క, మీకు మంత్లీ పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్ గానే ఉందా? ఇది హార్మోన్ల తేడామ్మా, అవి వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. రక్తం తక్కువగా ఉన్నా జుట్టు ఊడిపోతుంది. మీరు ఒక్కసారి వచ్చినట్లయితే దాన్ని ఏది మనం వాటి కారణాలు ఏమిటో వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి మీకు మెన్స్ట్రుయల్ సైకిల్ సరిగ్గా లేదు, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేకపోయినా మంచిది. నెక్స్ట్ ఈ తక్కువగా ఇది మెన్స్ట్రుయల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం హార్మోన్ల తేడాల వల్ల జుట్టు ఊడిపోతుంటుందమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు హెచ్బి పర్సంటేజ్ ఈ మధ్య ఏమైనా చూపించుకున్నారా? రక్తం ఎంత ఉందో ఒకసారి హెచ్బి పర్సంటేజ్ కూడా చూపించుకోవాలి. చూపించుకుంటే తక్కువగా ఉన్నా కూడా జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ చూసుకొని ఏవైతే జుట్టు ఊడిపోవడానికి గల కారణం ఏమైతుంటుందో దాన్ని కరెక్ట్ చేసుకొని, మన ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, షాంపూలు ఉన్నాయి, లోపలికి తినే మందులు ఉన్నాయి, అవి కనుక వాడుకున్నట్లయితే మంచిగా జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అనుష, థ్యాంక్స్ అక్క. ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్. సార్ అలాగే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ సమస్యలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం, వీటి గురించి కూడా తెలియజేయండి. కోవిడ్ వచ్చి మనకు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలో దాదాపు 30-40% ఆఫ్ ద పీపుల్ సఫర్ అవుతున్నారు. అవును. ఎందుకంటే దీనికి సఫర్ అయ్యడానికి గల కారణం ఏంటంటే, దానికి కారణం 2 రకాలు. ఒకటేమో కోవిడ్ వల్ల టాక్సిన్స్ డెవలప్ అయ్యి ఆ టాక్సిన్స్ బాడీలో అన్ని సిస్టమ్స్ మీద పనిచేస్తాయి, అదొకటి. నెక్స్ట్ కోవిడ్ బాధ నుంచి మనల్ని రక్షించుకోవడానికి యాంటీవైరల్ యాంటీవైరల్ డ్రగ్స్ ఎక్కువగా వాడుకోవటం, నెక్స్ట్ అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుకోవటం, ఆ టైంలో తప్పదిగా వాడుకుంటాం. స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడుకోవటం, దానివల్ల ఏమవుతున్నదంటే ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు వస్తున్నాయి. సార్ 1 సెకండ్ సార్, కాల్ ఉన్నారు. సీతారామమ్మ గారు ఉలవపాడు నుంచి. నమస్తే సీతారామమ్మ గారు. సీతారామమ్మ గారు, సీతారామమ్మ గారు, నమస్తే. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు జుట్టు బాగా రాలిపోతుంది సార్. ఎంత అమ్మా వయసు మీకు? 15 ఇయర్స్ సార్. ఎంత? 15 ఇయర్స్ సార్. 5 సంవత్సరాలు. ఓకే ఓకే. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా? జుట్టు పైన ఏమన్నా చుండ్రు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? లేదు సార్. లేదు సార్. ఓకే ఓకే. మంత్లీ పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా? లేదు సార్. నేను పెద్ద ఆపరేషన్ చేస్తున్నాను సార్. దానివల్ల కూడా హార్మోన్ తేడా వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు సార్. ఏం లేదు సార్. సరే, మీరేం చేస్తారంటే సార్, ఇందాక దీంట్లో చెప్పినటువంటి కొన్ని ఆయిల్స్ చెప్పాం కదా మేము, వాటిని వాడుకోండి. నెక్స్ట్ హెచ్బి పర్సంటేజ్ ఎంత ఉందో చూసి, రక్తం ఏమన్నా తక్కువగా ఉందా లేదా చూసుకోండి. రక్తం తక్కువగా ఉంటే ఏం చేయాలంటే రక్తం పెంచుకునే మార్గాలు చూడాలి, హెచ్బి పర్సెంట్ కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ హిస్టెక్టమీ చేసిన వాళ్ళకి ఏమైతుంటే హార్మోన్ల తేడా వల్ల కూడా అట్లా రావడానికి అవకాశం ఉందమ్మా. మీరేం చేస్తారంటే ఒకసారి కలిసినట్లయితే నేను చూసి దాన్ని బట్టి నేను మెడిసిన్స్ వాడటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సరే సీతారామమ్మ గారు, మీకు అడ్రస్ వచ్చేసి మనకి ఇందిరా భవన్ పక్క వీధి శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ అని ఉంటుంది, అక్కడ ఉంటారు డాక్టర్ గారు, మీరు కలవండి. ఓకేనా? ఇక్కడ నెల్లూరులో, నెల్లూరులో రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఉంది కదా అట్ సైడ్. ఓకేనా? రైట్ అండి. ఓకే సార్, పోస్ట్ కోవిడ్ గురించి చెప్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు ఏం చేస్తారంటే అదే ఈ విధంగా రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటేమో కోవిడ్ వల్ల వచ్చేటువంటి టాక్సిన్స్, రెండవ ప్రాబ్లం ఏంటంటే దానికి వాడే వల్ల మందులు. కోవిడ్ నుంచి బయటపడటానికి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం, యాంటీవైరల్ డ్రగ్స్ ఎక్కువ వాడటం, స్టీరాయిడ్స్, మెయిన్ స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటాం. దానివల్ల ఏంటంటే కోవిడ్ నుంచి బయటపడ్డప్పటికి కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటికి ఏంటంటే జనరల్ వీక్నెస్ ఎక్కువ, అక్కడ ఏమీ అసలు పనిచేయలేకపోవటం. నెక్స్ట్ ఏంటంటే ఆకలి మందగించడం, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మస్కులోస్కెలెటల్, ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం, కీళ్ళు కీళ్ళు నొప్పులుగా ఉండటం, కొంతమందిలో డయాబెటీస్, మధుమేహం బయటపడుతున్నది, షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవటం, కొంతమంది ఏంటంటే మతిమరుపు రావడం,
స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువ ఉండటం, ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవటం, ఈ లక్షణాలన్నీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్గా ఉంటున్నాయి. ఈ లక్షణాలని కనుక పక్కన పెట్టినట్టయితే ఇంకో అతిపెద్ద ప్రాబ్లం ఇప్పుడు గమనిస్తున్నది ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్. ఓకే, చాలామంది మా దగ్గరికి దాదాపు ఈ మధ్య వచ్చిన కేసులు, ఈ మధ్య ఆర్థోపెడిక్షియన్స్ కూడా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అంటే ఏంటంటే తుంటి ఎముక దానిలో ఉండేటువంటి అస్థి కణజాలానికి సరిగ్గా రక్తప్రసరణ అందక ఎండిపోయినట్టు అయిపోతుంది. ఆ ఎండిపోయినట్టు అయిపోవటం వల్ల ఏమవుతుందంటే నడకలో తేడా రావటం, అసలు నడవలేకపోవటం, నెక్స్ట్ నొప్పిగా ఉండడం, ఇవి లక్షణాలు ఉంటాయి. మామూలుగా అయితే ఏదన్నా ఎందుకు వస్తుందంటే జనరల్గా స్టీరాయిడ్స్ వాడటం ఒకటి, నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడన్నా పడి దెబ్బలు తగిలించుకోవటం, ఆ ప్లేస్లో దెబ్బ తగలటం, నెక్స్ట్ ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లు కొన్ని, వీటి వల్ల కూడా మనం ఏంటంటే ఇది జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం సార్, కాల్ ఉన్నారు. కామేశ్వరమ్మ గారు నమస్తే అండి. హలో, హలో మేడం. మేడం నమస్తే, మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. మా మనవరాలకి 18 సంవత్సరాలు, పాప జుట్టు ఓరక ఊడిపోతుంది. చెప్పండి అమ్మా. మనవరాలండి. 18 సంవత్సరాలు వయసు. ఓకే, 8 46 ఉంది. పాప జుట్టే ఎక్కువ పోతుందండి. అదే ఎక్కువ చుండ్రు ఏమన్నా ఉందమ్మా? జుట్టే బాగా పొడుగ్గా అంతా ఊడిపోతుంది. అదే ఊడిపోవడానికి గల కారణాలు ఇందాక మీరు చూస్తున్నారు కదా, చెప్పా కదా, దాంట్లో ఏమన్నా రక్తం తక్కువగా ఉండటం ఒకటి, హార్మోన్ తేడా, థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? రక్తం తక్కువగా ఉండటము, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవటం, ఏం చేస్తుంటుంది అమ్మాయి? బీటెక్ చదువుతుంది. అదే మానసిక టెన్షన్ ఒకటి, వీటన్నిటి వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా కూడా ఊడిపోతుంటుందండి. నేను ఇప్పుడు చెప్పాను కదండి కొన్ని ఆయిల్స్ చెప్పాను కదా, అవి ట్రై చేయండి, అవి వాడండి. అవి వాడటం వల్ల చాలా మందికి మంచిగా జుట్టు నా రాలటం తగ్గింది. అదేవిధంగా ఏ షాంపులు అంటే ఆ షాంపు రెగ్యులర్ వాడు, మనకి ఏవి పడతాయో చూసుకొని వాడుకోవాలి. ఓకే కామేశ్వరమ్మ గారు. సో మీరు ఫర్దర్ గా అంటే దీని తర్వాత సార్ చెప్పినవన్నీ, ముందు నుంచి చెప్పినవన్నీ మళ్ళొకసారి చూడాలి అని అనుకుంటే మీకు లైవ్ తర్వాత అప్లోడ్ చేస్తాము యూట్యూబ్ ఛానల్లో, యాక్సిటీ ఛానల్లో ఉంటుంది, దాంట్లో చూడండి మీరు. ఓకేనా? సరే మేడం. మా పాడలు మేడం. చెప్పండి చెప్పండి. మా కోడలికి నిమ్ము మేడం, ఊరికే తుమ్మతుంటదే. నిమ్మ అంటే ఏందమ్మా తుమ్మతూ? ఇంకేమన్నా నాసల్ బ్లాక్ ఉందా, ముక్కు బిగించుకుంటుందా? ముక్కు రాదు మేడం సార్, తుమ్ములే. అది ఎలర్జీ రైనైటిస్ ఉంటుందమ్మా. ఎలర్జీ? ఎలర్జీ వల్ల ఉంటుంది. దాంట్లో ఇమ్యూనిటీ లెవెల్లో ఎలర్జీ బాడీస్ ఉంటాయి, ఏదైనా పడన వస్తువు తగిలినప్పుడు తుమ్ములు వస్తుంటాయి. దానికి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. మీరు ఒకసారి వచ్చినట్లయితే చెప్తాను, దానికి ఒక మంచి రెమెడీ చెప్తాను, చూసుకోండి. మనం ఇంట్లో పసుపు ఉంటుంది కదా, కొట్టుకోవాలి పసుపు, కొట్టిన పసుపు తీసుకోవాలి, బజార్లో కొనకూడదు. హలో, కాల్ కట్ అయింది సార్, మీరు చెప్పండి. హలో, బజార్లో కొన్న పసుపు కాకుండా, మనం కొన్న పసుపు కాకుండా మన ఇంట్లో కొట్టిన పసుపు తీసుకోవాలి, 100 గ్రాములు. దానికి ఒక 25 గ్రాముల ఆవు నెయ్యిలో కలిపి వేయించాలి, ఎర్రగా అయ్యేటట్టు వేయించేది. రోజు ఉదయాన్నే ఒక అర చెంచా వేడి పాలల్లో కానీ తీసుకున్నట్లయితే ఈ ఎలర్జిక్ రైనైటిస్ కానీ, తుమ్ములు రావడం కానీ, బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఎలర్జీ బాడీ సంఖ్య తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఈ తుమ్ములు అవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ చేయండి, రెగ్యులర్గా పాటించి చేయండి, ఒక 40 రోజులు. తగ్గకపోతే అప్పుడు నా దగ్గర రండి. ఓకే రైట్ సార్. సో సార్ అడ్రస్ వచ్చేసి మీకు ఇందిరాభవన్ పక్కన మనకి శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ అని ఉంటుంది, అక్కడ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సార్ సరోజనమ్మ గారు లైన్లో ఉన్నారు. సరోజనమ్మ గారు నమస్తే అండి. హలో. మేడం నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి సరోజనమ్మ గారు. పాపకి ఫస్ట్ పోయిన సంవత్సరం అయింది సార్, సమ్మర్ లో అయింది, ఫస్ట్ 3 మెన్సెస్ అయింది సార్, తర్వాత ఆగిపోయింది. తర్వాత మా టాబ్లెట్ చూపిస్తే డాక్టర్ గారు మళ్ళీ నెలకి మందులు ఇస్తే ఆసారి అయింది. మళ్ళీ తర్వాత 2 నెలలు అయింది, మళ్ళీ కాలేదని మళ్ళీ చూపిస్తాను, అన్ని టెస్ట్ చేయించాను సార్. ఓకేనమ్మా.
ఆరు మూడు పని బాగానే ఉన్నాయి కానీ పర్లేదు, మళ్ళీ ఒక నెలకి మెడిసిన్ ఇచ్చారు, అది వేసుకుంటే పాపకి నోరు అంతా పొక్కిపోయింది. సరే ఇంకా పది రోజులు వాడేసి ఆపేసాను సార్, మళ్ళీ మెన్సెస్ అవ్వలేదు ఇప్పుడు దాదాపు 8 నెలలు పాపకి. మన ఆయుర్వేదిక్ ద్వారా నేచురల్ గా హార్మోన్స్ డెవలప్ అవ్వడానికి మన మంచి మంచి మందులు ఉన్నాయి, అవి గనక వాడుతున్నట్లే మనం చాలా చక్కగా రెగ్యులర్ గా మంత్లీ పీరియడ్స్ వస్తుంటాయి. మీరు ఇంకా హార్మోన్ అవి ఏంటంటే సింథటిక్ హార్మోన్స్ అన్నమాట. మనమేందంటే లోపలే మన మామూలుగానే గర్భసంచిలోనే హార్మోన్స్ నార్మల్ గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవి న్యాచురల్, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, అన్ని హెర్బల్ మెడిసినే. మీరు కనుక వచ్చే ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే ఆ రిపోర్ట్లు అవన్నీ తీసుకురండి, తీసుకుని వస్తే నేను చూసి దాన్ని బట్టి మన మందులు వాడదాం. వస్తాయి అమ్మా, తప్పకుండా వస్తాయి. ఓకే అండి, అడ్రస్ తెలుసా మీకు? తెలుసండి. సరే అయితే ఓకే ఓకే సార్. ఎమ్యాస్క్లెరోసిస్ ఈ విధంగా ఇది ఈ మధ్య పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా వస్తున్నది. దానిలో ఏమవుతుందంటే ఎముక కణజాలానికి రక్త సరఫరా తగ్గిపోవటంలో ఎముక చనిపోతుంది, డెడ్ బోన్గా తయారవుతుంది. దానివల్ల ఆ స్టేజ్లో దాన్ని ఆపకపోయినట్లయితే ఎముక మొత్తం పాడైపోతుంది, అందుకవల్ల ఆ స్టేజ్లో మనం ఆపాలి. దీంట్లో మ్యాక్సిమం 4 స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్ అంటే మొదటిగా ఎటువంటి నొప్పి ఉండదు, మామూలుగానే నడుస్తూ ఉంటాడు. మెట్లెక్కినప్పుడు కొద్దిగా అనీజీగా ఉండటము, ఈ తుంటి దగ్గర కొద్దిగా నొప్పిగా ఉండటము, అవి ఏర్పడుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా ఎక్కువసేపు నిలబడ్డట్టయితే సివియర్ పెయిన్ రావడం, నెక్స్ట్ కండరం క్షీణించటం, నెక్స్ట్ ఏంటంటే మెట్లు ఎక్కలేకపోవటం, కింద కూర్చున్నప్పుడు పైకి లేచేటప్పుడు చాలా సివియర్ పెయిన్. అదేవిధంగా ఇంకా అలాగే ఉంటున్నట్లయితే న్యూరోలాజికల్ ఫ్యాక్టర్ డెవలప్ అవుతాయి, తిమ్మిర్లు, మంటలు రావటము, తొడక ఆ ప్రేస్లో కండరాలు క్షీణించటము, ఇవన్నీ ఏంటంటే 1, 2, 3 స్టేజెస్. తర్వాత లోపల ఉండేటువంటి ఈ బందీ గిన్నె కీలు ఉంటుంది, ఆ కింద లోపల ఉండే మెనిస్కస్ అరిగిపోతుంది. ఆ మెనిస్కస్ కరిగిపోవటం 2 జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది, తగ్గిపోవటం 2 దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి రావటం వల్ల చాలా డిఫికల్టీ, కాలు అసలు పైకి ఎత్తలేకపోవటము, ఈ రొటేషన్ స్టిఫ్నెస్ ఆఫ్ ద లెగ్ స్టిఫ్నెస్గా పెరగ అంటే పట్టుకున్నట్టు ఉండటం, ఫ్రీగా మూవ్ కాలేకపోవటం, ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క లక్షణాలు అన్నమాట. ఏవియన్ లక్షణాలు, ఏవాస్కులర్ నెక్రోసిస్ యొక్క లక్షణాలు. ఎక్కువ హిప్ బోన్, తుంటి ఎముకకు వస్తుంది. మహేష్ గారు ఒకసారి తీసుకుందాం. కావల్ నుంచి మహేష్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. మహేష్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. గ్యాస్ ట్రబుల్ ఉంటుంది సార్ కడుపులో అమ్మంట, గుండెల్లో అమ్మంట, బ్యాక్ పెయిన్ వస్తుంది వెనక ఉంటుంది సార్. ఏం చేస్తుంటారు మీరు? ఆటో సార్. మీరు ఏంటంటే ఫుడ్ అలవాటు మార్చుకోవాలండి. ఎక్కువ మసాలాలు, ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ నిలబడే పొట్టలో ఎక్కువ నిలబడకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు తీసుకోవాలి. అప్పుడేమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆల్కహాల్ ఏమైనా అలవాటు ఉంటే ఆపేయాలి. ఓకే. పుల్లగా ఉండే పదార్థాలు, వేళకు ఆహారం తీసుకోవటం, పుల్లగా ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండటం చేయాలి. నెక్స్ట్ ఈ కూల్ డ్రింక్స్ కానీ అట్లాంటివి తాకండి. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగితే కడుపులో మంట ఎక్కువైతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఈ నడువు నొప్పి, నెక్స్ట్ ఏంటంటే గుండెల్లో మంటగా ఉండటము, బ్యాక్ పెయిన్, నడువు నొప్పి, ఇంకేమి ఉండవు, కడుపు ఉబ్బరం కానీ ఏమి ఉండవు. ఓన్లీ మంట. ఒకసారి మీరు వచ్చినట్లయితే నేను దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తానండి. అడ్రస్ చెప్తారు సార్? అడ్రస్ వచ్చేసి మహేష్ గారు, మనకి ఇందిరా భవన్ ఉంది కదా, దాని పక్క వీధి. మీకు అక్కడ శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ అని ఉంటుంది హాస్పిటల్ పేరు. అంటే మీరు డైరెక్ట్ గా వచ్చినా ఇబ్బంది లేదండి, మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు. నెక్స్ట్ ఏంటంటే మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ వాస్కులర్ నెక్రోసిస్ యొక్క స్టేజెస్ మనం ప్రోగ్రెస్ కాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. ఈ వాస్కులర్ నెక్రోసిస్ యొక్క ఈ తీగల స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారా ఏం చేయాలంటే ఆ ప్రాంతం రక్త ప్రసరణ బాగా పెరిగి పెంచడం. నెక్స్ట్ ఏంటంటే వాస్కులారిటీ, వాస్కులర్ అంటే రక్త ప్రసరణ బాగా పెంచడం ఆ ప్లేస్లో, ఆ డెడ్ బోన్ ఫర్దర్గా ఇంకా డెడ్ కాకుండా మనం చూడటం. నెక్స్ట్ ఏంటంటే ఆ ప్లేస్లో ఉండే వాపు నొప్పిని తగ్గించటం, నడక నార్మల్గా ఉండేటట్టు చూడటం, ఇవన్నీ ఏం చేస్తామంటే కేరళ ప్రత్యేక చికిత్సల ద్వారా
మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమిటంటే అంటే మన అభ్యగ్నం, నెక్స్ట్ అంటే పొడి కిజీ అని ఉంటుంది, కేరళ స్పెషల్ ట్రీట్మెంట్. నవర కిజీ అని ఉంటుంది, ధాన్యాముల ధార అని చెప్పి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అదొకటి. నెక్స్ట్ పిచు, పిచు ధారణ అని ఒకటి ఉంటుంది అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఒక కేరళలో ఏం చేశారంటే కొన్ని తిక్తవస్తి అని చెప్పి కొన్ని రకాల ఎనిమా ట్రీట్మెంట్ అనమాట. ఆ ఎనిమా ట్రీట్మెంట్ వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ఫర్దర్గా మనం ఫస్ట్ స్టేజ్లో ఉందనుకోండి, ఫస్ట్ 3 స్టేజెస్లో ఉంటే మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ ఉంది సేవ్ చేయడానికి. మళ్ళీ దాన్ని 4th స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జాయింట్ రీప్లేస్మెంట్ అవసరమవుతుంది. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ కాకుండా మనం ఆయుర్వేద ట్రీట్మెంట్ ద్వారా చాలా చక్కగా మనం దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే నెక్స్ట్ ధాన్యం దాకా తిక్తవస్తి కానీ, నెక్స్ట్ ఏంటంటే మంజిష్టాది క్షారవస్తి అని ఉంటుంది, అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ ఏవియన్లో చాలా బాగా పనిచేస్తుంది. ఈ మొదటి రెండు మనం గమనించినట్లయితే ఈ ట్రీట్మెంట్లన్నీ మన హాస్పిటల్లో చేస్తామండి. ఈ మనం గమనించినట్లయితే ఈ ఫస్ట్ మన నడకలో తేడా ఉండడము, కోవిడ్కి కనుక ఎఫెక్ట్ అయిన వాళ్ళు మెట్లు ఎక్కినప్పుడు డిఫికల్టీ కావటము, ఈ తుంటి ఎముక దగ్గర నొప్పి రావటము, నడకలో కొద్దిగా తేడా గమనించినట్లయితే మన దగ్గరకు వచ్చినట్లయితే దాన్ని ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా థర్డ్ స్టేజ్కి పోకుండా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్ సార్. లాస్ట్ కాలర్ వెంకటేశ్వర్ల గారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్ల గారు నమస్తే అండి. హలో, హలో, నాయుడుపేట నుంచి వెంకటేశ్వర్ల గారు నమస్తే. నేను నాయుడుపేట నుంచి చేస్తున్నా. చెప్పండి 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 వెంకటేశ్వర గారు. ముక్కలో నాకు ఈ శ్వాస రాల, ఈ నడమ పద్మావతుల ఆపరేషన్ చేయించినాను. ముక్కలో కండలు పెరిగినాయండి. కండలు పెరిగినాయి అంటున్నారు. శ్వాస ఫ్రీగా వచ్చేది, కళ్ళు గుడ్లు కడదు, అంతా నొప్పి వచ్చేస్తారు. అది ఆపరేషన్ అయితే చేయించిన మొన్న నెల క్రితం. ఇప్పుడు నాకు ఒక ముక్కు టైట్ గా ఉంటుంది, మళ్ళీ ఫ్రీ అవుతుంది, టైట్ గా ఉంటుంది సార్. ఎప్పుడన్నా ఒకసారి మీరు రిపోర్ట్లు తీసుకురండి. దాంట్లో నశకర్మ అనే ట్రీట్మెంట్, దానికి సంబంధించిన మందులు చాలా బాగా పనిచేసే మందులు ఉన్నాయండి. అది చూసి నేను దాన్ని బట్టి మీకు ఏ మందులు సరిపోతాయో బాడీ కాన్షియస్ అవన్నీ చూసి ఇస్తామండి. అదే సైనసైటిస్ ఉన్నా వస్తుంది నొప్పి, అదే చూసుకోవాలి. చూసి దేనివల్ల మన తలనొప్పి వస్తుందో కారణం కనుక్కోవాలి ఫస్ట్. దాన్ని కనుక తీసేసినట్టయితే దాని తలనొప్పి రాకుండా ఉంటుంది. ఓకే అండి. సో మీరు ఒకసారి వస్తే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. మనకి శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్వేదిక్ వైద్యాలయం, మనకి ఇది ఇక్కడ ఇందిరాభవన్ పక్కన వీధి. ఓకేనా? రైట్ అండి, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నిజంగా అంటే ఆయుర్వేదిక్లో మనం ఇంట్లోనే తయారు చేసుకునే ఎన్నో వైద్యాలు ఉంటాయి, వంటిల్లే వైద్యశాల, వంటిల్లే వైద్యశాల మీరు అన్నట్టు. సో ఈరోజు చక్కగా మా వాళ్ళందరికీ కూడా మంచి సలహాలు అందచేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యాస్ నెక్స్ట్ ఇదే లైవ్ని మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే యాక్టివిటీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాం, ప్లీజ్ వాచ్ ఇట్. సో ఇది ఇవాళ హెల్త్ లైన్ కార్యక్రమం, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.